प्रक्रिया पीक स्टेज की चेरुकुंदी अयिते रेपटितो नामिनेशन्ल उपसंहरण गडुवु मुगुस्तू उंडडंतो मंतनालु बुज्जगिंपुलु जोरुगा सागुतुन्नायि। लेटेस्ट अपडेट्स अंदिंचडानिकि मा प्रतिनिधि सुधीर लाइव लो सिद्धंगा उन्नारु। सो सुधीर, रेपटितो लास्ट डे काबट्टि विथ्ड्रा की नामिनेशन्स सो एला जरगबोतोंदी? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల గట్టంలో భాగంగా స్క్రూటినీ ప్రక్రియ అనేది ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్క్రూటినీకి సంబంధించిన గడువు అయితే ముగిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు సంబంధించి 606 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్టుగా ఆర్ఓ కార్యాలయాలు అదే విధంగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. వాస్తవానికి 4000 పైచిలకు మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో ఇప్పటికీ స్క్రూటినీ పోగా దాదాపు 2898 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలకు సంబంధించి వారికి ఆ పార్టీలకు సంబంధించి రెబల్స్ ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారో వారందరి విషయంలోనే కొంత ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి, ఇటు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి, వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి, కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇటు నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో ధరణికి సంబంధించిన బాధితులంతా కూడా అక్కడ వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. వారిని విత్డ్రా చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. రాబోయేది మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు నిరుద్యోగులు కానీ అదేవిధంగా ధరణి బాధితులు ఎవరు కూడా వినిపించుకోవడం లేదు. ప్రస్తుతం 114 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆర్ఓలు కొంత స్ట్రిక్ట్గా చేయడం వల్ల కూడా చాలా వరకు అభ్యర్థుల నామినేషన్లు పూర్తిగా తిరస్కరణకు గురయ్యాయని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేశారు. ఇప్పటికిప్పుడు బీజేపీకి సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా బీఎస్పీకి సంబంధించిన వారు కావచ్చు, వారు పెద్ద ఎత్తున ఈ సీఓ కార్యాలయానికి చేరుకొని వారంతా కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. బీఎస్పీకి సంబంధించి 7 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వారంతా కూడా చిన్న చిన్న కారణాలకు చూపెట్టేసి ఆర్ఓలు కావాలని అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.